ప్రభుత్వాలు అమానవీయంగా మానవత్వం లేకుండా కర్కశంగా ప్రవర్తించినప్పుడు, ప్రజలు ఏమనుకుంటున్నారో కనీస సేవ లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మాట్లాడిన మా ఆడబిడ్డల ఆవేదన, ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముళ్ళు మా అన్నల ఆవేదన వింటే మనసున్న ఎవరికైనా మనసు కరగక తప్పదు. కన్నీళ్లు పెట్టించి పేదవాళ్ళను మా పిల్లలు గొడగడ వణుకుతున్నారు, బడికి పోతలేరు, మా ఆయనకేమన్నా అయితే గుండె పోటేస్తే ఎవరు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే, తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ, చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఒకటి మాత్రం పక్క, ఈరోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఐడియా ఉండాలో మీరు కూడా 10 మందికి చెప్పాలి కదా అని చెప్తా ఉన్నా. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు, మీకు ఐడియా కోసం చెప్తున్నా. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఏంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే, ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. అప్పుడప్పుడు 1908 మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్లో, అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ప్రేయర్ లేరు, అప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే, 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు? ఆ 2 చెరువులల్లో ఎక్కువ నీళ్ళు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుసేన్ సాగర్ ఒక టీఎంసీ, మీకు ఐడియా కోసం చెప్తున్నా, హుసేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ. 2 చెరువులు అన్నాడు విశ్వేశ్వరయ్య గారు కట్టినారు 1920 పూర్తయి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టి, కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే, దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళను కూడా ఒకటేసారి పంపకుండా, ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరయ్య గారు ప్లాన్ చేసినారు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్యలు రాలేదు మూసీలో. ఒక 2020 మాత్రం అక్టోబర్ నెలలో భయంకరమైన వర్షం, ఒకటేసారి కుంభవృష్టిలాగా పడడం వల్ల కొంత సమస్య వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆనాడు మీకు గుర్తుండాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, మాకు ఒకటే ఆదేశం ఇచ్చినారు కేసీఆర్ గారు, కావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ కూడా ఆలోచించింటే ఆ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో ఎఫ్టీఎల్లో బఫర్లో ఉన్న వాళ్ళందరినీ తీసేయండి, ఎత్తేయండి అని ఆయన కూడా ఆనాడు చెప్పిండొచ్చు. కానీ కేసీఆర్ గారు చెప్పింది ఒకటే ఒక్క మాట ఆ రోజు మా అందరికీ కూడా, ఆయన ఏం చెప్పినారు కేసీఆర్ అంటే, ముందు ఎవరైనా అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, నీళ్లు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఉంటే ముందు వాళ్లకు మాత్రం వాళ్ళ కన్విన్స్ చేయండి, మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పండి తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరి ఇల్లు కూల్చకండి, ఏమన్నా ఉంటే MFL అంటారు మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది మాత్రం మార్కింగ్ చేసి పెట్టండి, అంతవరకే ఉంచండి అని చెప్పినారు. ఇప్పుడు నేను ఇక్కడ వింటున్నా ఇంతమంది మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ తమ్ముడు ఎయిర్పోర్ట్ లో పనిచేసినా అని చెప్తా ఉన్నారు, ఆ తమ్ముడు పేరేమన్నా తెలియదు కానీ పేరు మర్చిపోయాను, శ్రీనాథ్ ఒక మాట చెప్పిండు మీరు వినాలా, ఆయన ఏమన్నాడు, December 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, January 14 నాడు నాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకున్నాను, ఇప్పుడు September 1 ఉన్నాము, నేను ఇల్లు కట్టుకున్నాను, అలా వేనాను, లోన్ తెచ్చుకున్నా, పర్మిషన్ ఇచ్చిండ్రు, రిజిస్ట్రేషన్ అయ్యింది, మరి కాంగ్రెస్ వాడే పర్మిషన్ ఇస్తాడు, కాంగ్రెస్ వాడే రిజిస్ట్రేషన్ చేస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వాడే కూలగొడతా అంటే వాళ్ళకి తెలుస్తున్నా అన్న ఏం చేస్తున్నారు అనే మాట వారు అడిగినారు. నిజంగా కూడా ఈరోజు ఒక త్రినాథ్ సమస్యనే కాదు, నిన్న కాక ముందు నేను చూసిన 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, సరిగ్గా 3 రోజుల కిందట, 3 రోజుల తర్వాత హైడ్రా వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా, కుడి చేయి ఏం చేస్తుందో, ఒక శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అన్ఫిట్ సీఎం మనకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు, సిగ్గు అని చెప్పక తప్పది ఈ ప్రభుత్వానికి. మీ అందరికీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఇక్కడికి వస్తుంటే నిజంగా బాధ అనిపించింది, ఎందుకంటే మార్కింగ్ ఇక్కడ దాకా ఇచ్చినారు, ఇక్కడ దాకా ఇస్తే ఆ అపార్ట్మెంట్లు మరి ఒక్కొక్క అపార్ట్మెంట్ 2 కోట్ల దాకా ఉంటుందని చెప్తున్నారు,
దాని పక్కన ఉన్న అపార్ట్మెంట్లు కూడా దాదాపు అంతే ధర ఉండొచ్చు. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్తా ఉన్నాడు రిషబ్ అనుకుంటా, ఒక 1.6 కిలోమీటర్ పరిధిలో 1000 కోట్ల ప్రజల ఆస్తి, 1000 కోట్ల ప్రజల సొమ్ము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మింగేయబోతా ఉందన్న అని చెప్తా ఉన్నాడు. ఇది 1.6 కిలోమీటర్స్. మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన కూడా నమామి గంగా అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చినాడు. గంగా నది తీరం వెంబడ సాఫ్ చేయాలి, మంచిగా చేయాలి, సుందరీకరణ చేయాలని ప్రాజెక్ట్ ఇచ్చినాడు. మొత్తం 2400 కిలోమీటర్ల గంగా నది ఉంటే దాని మొత్తం ఖర్చు ఎంతో తెలుసా? 2400 కిలోమీటర్లు, 40,000 కోట్లు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత గొప్పదంటే 55 కిలోమీటర్ల మున్సికి మాత్రం 150,000 కోట్లట. 2400 కిలోమీటర్లకేమో 40,000 కోట్లంట, 55 కిలోమీటర్ల మున్సికి మాత్రం 150,000 కోట్లంట. ఎందుకయ్యా, ఏం చేస్తావు దీంతో అంటే సమాధానం లేదు. ఎవరు అడుగుతున్నారు, నిన్ను ఎవరు అడిగినారు మూసి చేయమని అంటే సమాధానం లేదు. నువ్వు చెప్పింది ఏంది, ప్రజలకు ఎలక్షన్ల ముందు 100 రోజుల్లోనే పెన్షన్లు డబల్ చేస్తా అన్నాడు, 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఒక అవ్వకో తాతకో ఇస్తున్నాడు ఇంట్లో, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఇంకో మాట చెప్పిండు, ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఒక్కరికి ఇస్తే నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. వచ్చిందా ఒక్కరికన్నా? 100 రోజుల్లో చేస్తా 6 గ్యారంటీలు అన్నాడు. అయినా పెద్ద మనుషులకు 4000 మోసం, మహిళా సోదరిమల్లి మా ఆడబిడ్డలు, ఆడబిడ్డలకు చెప్పినాడు నన్ను గెలిపించండి, కోడలికేమో 2500, అత్తకేమో 4000, ఇంట్లో 4500 నేనే ఇస్తా, మీరు పనిచేసే అవసరం లేదన్నాడు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు 18 ఏళ్ళు నిండినోళ్ళు తెలంగాణలో, ఒక్కరికన్నా వచ్చిందా 2500? ఒక్కరికి రాదు. రైతు బంధు రైతులను మోసం, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా, మీరు నాకు ఓటు వేయండి అన్నాడు. రాష్ట్రంలోని 60,00,000 మంది రైతులను మోసం చేసిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే, 100 రోజులు 100 రోజులు 100 రోజులు 100 రోజులు 6 గ్యారంటీలు అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకొని స్టాంప్ పేపర్ల మీద సంతకాలు పెట్టి అఫిడవిట్లు దేవుడి ముంగట పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి నేను డిసెంబర్ 9 నాడు చేస్తా, 7 నాడు చేస్తా, 15 ఆగస్టు నాడు చేస్తా అని రుణమాఫీ అని ఇంకోటని ఎన్ని హామీలు ఇచ్చి అవన్నీ పక్కకు పెట్టి ఇలా వచ్చి మూసీ మీద పడ్డాడు. ఎందుకో తెలుసా? కుర్చీ కాపాడుకోవడానికి ఢిల్లీకి 150,000 కోట్ల రూపాయలలో ఢిల్లీకి ఒక 25,000 కోట్ల మూటను ఢిల్లీ కాంగ్రెస్ కు పంపడానికే మీ అందరినీ ఇవాళ ఇక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీ అందరికీ మేము ఇచ్చే మాట ఒకటే, ఏది ఏమైనా సరే మేము జైలుకు పోయినా సరే ఆ బుల్డోజర్ల కడ్డంగా మేమే వస్తాం, మేమే ఉంటాం. దయచేసి ధైర్యం కోల్పోకండి. నేనేదో డైలాగ్ చెప్పడానికి రాలేదు. ధైర్యం కోల్పోకండి. 10 ఏళ్ళు హైదరాబాద్ ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. 10 ఏళ్ళు ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేకుండా. నేను హైదరాబాద్లోనే పెరిగినోని, నేను హైదరాబాద్లోనే స్కూల్కి పోయినోని. హైదరాబాద్లో నేను చిన్నప్పుడు ఎట్లుంటుండేనో ఇదే కాంగ్రెస్ పాలనలో నాకు తెలుసు. హిందువులు ముస్లింలు అన్నదమ్ముల్లాగుండే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా గొడవలు అవుతుండే. గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం కానీ ఆంధ్ర తెలంగాణ కానీ ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నదమ్ముల్లాగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం, భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమ పెరిగింది. ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది, నేను నా ఆయన మా ఆయన ఇద్దరం, మా పిల్లలు 3 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు, మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. 60,00,000 మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ, దానికోసం ఇద్దరం తన్నాడుతున్నామన్నా పిల్లలను డే కేర్ పంపేది. అట్లా ఒకరిద్దరు కాదు, హైదరాబాద్లో ఇవాళ 100,000 మంది మీరందరూ ఉన్నారు.